పద్మని సింహరాశి. సింహరాశి వారికి మానసికమైనటువంటి సంఘర్షణ ఏర్పడుతుంది. కొంతమంది వ్యక్తులు దగ్గర తీయాలా లేదా అనేటువంటి ఒక సందిగ్ధంలో పడతారు. మీకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు సంజాయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ సహోదర వర్గం కానివ్వండి, మీ స్నేహితులు కానివ్వండి, మీ యొక్క అనుయాయులు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి తప్పులకి మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇబ్బంది పెడుతున్నటువంటి మగపిల్లల పెళ్లిళ్లు కుదిరేటువంటి పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధాల విషయ వివరాలు ఖచ్చితంగా సానుకూల పడతాయి. మీ మనోధైర్యమే మీకు అన్ని విషయాల్లో అండగా నిలుస్తుంది. ఏ కోణంలో చూసినా ఎవరికి భయపడకుండా నిర్భీతిగా మీ కార్యక్రమాలు మీరు చేసుకోగలుగుతారు. విదేశీయ సంబంధాల విషయాలు, ఎగుమతి దిగుమతులకు సంబంధించిన అంశాలు, వ్యాపారంలో మార్పులకు సంబంధించిన అంశాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అన్ని సానుకూలంగా ఉన్నాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. మధ్యవర్తి పంచనామాలు కూడా మీకే సానుకూలంగా ఉంటాయి. ఏ కోణంలో చూసినా మీ వైపు తప్పు లేకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎవరైనా విమర్శిస్తారేమో, లేకపోతే ఎవరికైనా ఈ కాగితం దొరికినా ఈ మాట విన్నా మనం ఇబ్బంది పడతామేమో అని ముందుగానే ఆలోచించుకొని ఎక్కడ ఏ రకమైన సమస్య వస్తుందో ఊహించుకొని దానికి ప్రత్యామ్నాయంగా మీరు జాగ్రత్త పడటం వల్ల ఈ వారం అనేక రకాలుగా మీరు లాభపడే పరిస్థితి ఏర్పడుతుంది. మీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి వల్ల నష్టపోయాము అనే విషయాన్ని తెలుసుకోలేరు. అంత గోప్యంగా మీరు కార్యక్రమాలు చేయగలుగుతారు. మానసికమైనటువంటి గోప్యాన్ని చక్కగా మీరు మెయింటైన్ చేయగలుగుతారు. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. బంధువులతో సంబంధ బంధకాలు బాగున్నాయి. అయితే ప్రతి విషయానికి ఎక్కువగా మీ మీదే ఆధారపడి విసిగిస్తున్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొంత కోపం వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయం నన్నడానికి 10 మంది స్నేహితులు ఉన్నారు కదా, మిగతా వాళ్ళు అడగచ్చు కదా, నా మీదనే అందరూ పట్టడం ఏంటి అనేటువంటి భావన మీలో ఏర్పడుతుంది. మీకు దురుద్దేశం ఏమి ఉండదు, ఎవరిని అడగరు, అందరూ వచ్చి మిమ్మల్ని అడుగుతుంటారు. ఇది మీ మానసికమైనటువంటి చికాకు కారణం అవుతుంది. ఇది మీ మానసికమైనటువంటి చికాకు కారణం అవుతుంది. సరే, ఏది ప్రోగ్రాను తప్పదు కనుక సన్నిహిత మిత్ర బృందానికి తగినటువంటి సహాయ సహకారం అందిస్తారు, వాళ్ళని సంతోషపెడతారు. ఈ సింహరాశి వారికి రోజ్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి, తప్పకుండా సానుకూల పడుతుంది. శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి ఓం నమః శివాయ మంత్రులతోటి దీపారాధన చేసి పూజించండి. శివాలయ క్షేత్ర సందర్శన చేయటం అనేది చెప్పదగినటువంటి మరొక మంచి సూచన.